ఇరవై రెండు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది శనివారం శనిత్ర త్రయోదశి ఈ శనిత్ర త్రయోదశి చాలా ప్రాధాన్యత కలిగి ఉంది అష్టమ శనితో బాధపడేటువంటి వారికి ఈ శనిత్ర త్రయోదశి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అర్ధాష్టమ శని సంబంధమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వారికి ఈ శనిత్రయోదశి నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం శనీశ్వర దర్శనం చేసుకుంటే వారికి ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది మరియు శివాలయంలో శివుణ్ణి అర్చించడం జమ్మియాకుతో శనీశ్వరుణ్ణి పూజించడం చేత ఈ శని త్రయోదశి చాలా ముఖ్యమైనటువంటిది నువ్వుల నూనెతో తైలాభిషేకం తిలదానం వస్త్రదానం ఈ శనిత్రయోదశి నాడు చేయవలసినటువంటివి ఎవరైతే ఈ దానం చేస్తారో శని త్రయదశి నాడు వారు కుబేరులు అవుతారు